హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత నా ఛానల్లో ఒక ప్రాపర్ కుకింగ్ రెసిపీ చూపిస్తున్నాను అదేంటంటే ఫిష్ ఫ్రై దీన్ని చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఈ సండే రోజు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫస్ట్ దీనికోసం ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం దాని తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం ఓకేనా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫిష్ పీసెస్ ఇలా కట్ చేసినవి పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాను నేను కర్డ్ అంటే పెరుగు 3/4 కప్ ఆయిల్ అంటే నూనె 2 టేబుల్ స్పూన్స్ కారం అంటే చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ ఉప్పు అంటే సాల్ట్ 1 టీ స్పూన్ పసుపు అంటే టర్మరిక్ 1 టీ స్పూన్ ధనియాల పొడి అంటే కొరియాండర్ పౌడర్ 1 టీ స్పూన్ गरम मसाला पाउडर 1 टीस्पून इंका जिंजर गार्लिक पेस्ट अंटे अल्लम वेल्लुली पेस्ट 1 टीस्पून इप्पुडु प्रोसीजर स्टार्ट चेद्दाम फर्स्ट ओक पेद्द बाउल तीसुकोवाली आ बाउल कोंचेम वेडल्पुगा उंटे मनकी फिश पीसेस मैरिनेट चेयडानिकी बागुंटुंदी अंदुलो मनम 3/4 कप आफ् कर्ड तीसुकोवाली लो साल्ट कारम పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్స్ చేసిన బ్యాటర్ లో మన ఫిష్ పీసెస్ ని డిప్ చేసి బాగా కోట్ చేయాలి మసాలా అంతా ఫిష్ కి బాగా పట్టేలాగా మనం కోట్ చేసుకోవాలి మాకు ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ లో ఇలా పెద్ద పెద్ద పీసెస్ దొరుకుతాయి ఫిష్ పీసెస్ సో వాటిని నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ మీకు ఇంత పెద్దవి కాకపోయినా కొంచెం మీడియం సైజ్ పీసెస్ దొరికినా కూడా మీరు యూస్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మన మసాలాని ఎంత బాగా కోట్ చేస్తే అంత బాగా అప్లై అవుతుంది అండ్ ఫిష్ కూడా చాలా టేస్టీగా వస్తుంది కొంతమంది ఈ మారినేషన్ లో కలర్ కోసం ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేస్తారు కానీ నేను ఫుడ్ కలర్స్ అంత ప్రిఫర్ చేయను హెల్త్ కి అంత మంచిది కాదని ఇలా నేచురల్ గా ప్రిపేర్ చేసుకుంటే మనకి టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఇలా మసాలా అంత ప్రాపర్ గా ఫిష్ పీసెస్ కి అప్లై చేశాక దీని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గ్రిల్ pan పెట్టుకొని అది వేడయ్యాక దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫిష్ ఫ్రై కి జనరల్ గా కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది మీకు ఎక్కువ ఆయిల్ వద్దు నాకు తక్కువ ఆయిల్ కావాలి అని అనుకుంటే తక్కువ ఆయిల్ లో కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే మీడియం లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేకపోతే మనం మారినేట్ చేసాం కదా మారినేషన్ అంతా మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్ లో మనం తక్కువ ఆయిల్ లో కూడా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఫిష్ ని నూనె వేడయ్యాక ఈ ఫిష్ పీసెస్ ని pan లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మిగిలిన మారినేషన్ పేస్ట్ ని ఫైనల్ ఆ ఫిష్ పీసెస్ మీద మనం స్ప్రెడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్ పీసెస్ ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో కుక్ చేసుకోవాలి లేకపోతే మనం హై లో పెట్టేస్తే బయట కుక్ అవుతుంది గానీ లోపల ఫిష్ ఇంకా కుక్ అవకుండా ఉంటుంది సో మనం మీడియం హై లో పెట్టుకుంటే ఈవెన్ గా ఫిష్ పీస్ మొత్తం కుక్ అవుతుంది ఒక 7 టు 8 మినిట్స్ తర్వాత ఈ ఫిష్ పీసెస్ ని టర్న్ చేసుకోవాలి ఫిష్ చాలా డెలికేట్ గా ఉంటుంది అండ్ పెద్ద పీసెస్ కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా మనం టర్న్ చేసుకుంటే విరగకుండా ఉంటుంది ఇలా కేర్ఫుల్ గా రెండు పీసెస్ ని టర్న్ చేసుకోవాలి అండ్ అటువైపు కూడా ఇంకొక 8 మినిట్స్ కుక్ చేసుకోవాలి కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇప్పుడు దీని మీద కొంచెం salt and pepper జల్లుకుంటే ఇంకా స్పైసీగా టేస్టీగా ఉంటుంది
ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. డిష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో పేపర్ నాప్కిన్ వేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇలాగ 2 స్పూన్స్ యూజ్ చేసి నేను ఫిష్ని కేర్ఫుల్గా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పెద్ద ముక్క కదా, విరగకుండా ఉండాలని నేను 2 స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఫిష్ చాలా బాగా ఫ్రై అయింది. దీన్ని రసంతో కానీ సాంబార్తో కానీ పప్పుచారుతో కానీ దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీ సండే లంచ్కి సూపర్ రెసిపీ ఇది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇది. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. పైన కావాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.